రైతు లేనిదే రాజ్యం లేదని రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సంకల్పంతో రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని రామేంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. రామేంపేట పట్టణంలో రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి కౌన్సిలర్లు గజవాడ నాగరాజు దేమయ్య యాదగిరిలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతు బంధు ద్వారా రైతులకు పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వటం జరుగుతుందని ఇలాంటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రామేంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాధే చంద్రం, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమి యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు బాలుగౌడ్, మల్లిహల కిషన్, దేవుని రాజు, ఎస్కే హైమద్, కన్నాపురం కృష్ణగౌడ్, మార్కు దత్తు సాగర్, ఐలయ్య, పాతూరు సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. పంట టైంలో పెట్టుబడి కోసం ఎంత ఇబ్బంది పడ్డది అనేది తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయనకున్న అనుభవంతో ఇదంతా ప్రవేశపెడుతూ రైతులకు ఎన్నో విధాలుగా సేవ చేద్దామని ఆయన ఉద్దేశం ఉన్నది. రైతులకు ఏ రోజు కూడా ముందు ఉండాలి. రైతు అనే కుటుంబం పేద పరిస్థితుల్లో ఉండద్దు అనే ఉద్దేశంలో ఈరోజు ఇటువంటి పథకాలు అమలు చేస్తూ ఎంతో మనకు అభివృద్ధిగా తోడ్పడుతున్నాడు. ఈరోజు ఎంత ఇబ్బంది అయినా కేంద్ర ప్రభుత్వం మన ధాన్య కొనుగోలులో ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ముందు మన కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ముందు ఉద్దేశంతో 2 సంవత్సరాల నుంచి ఎఫ్సీ వాళ్ళు ఎంతో అనేక ఇబ్బందులు పెడుతున్నారు. గోడౌన్స్ అలాట్మెంట్ చేస్తలేరు, మనకు పంపించే వ్యాగిన్ పంపలేరు, పేపర్కు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు ఏమని. మేము పంపుతున్నాం తెలంగాణ గవర్నమెంట్ మాకు సరైన టైంలో నిల్వలు మాకు స్వాధీనపరచలేదని చెప్తారు, అది రాంగు. ఏదైతే సెంట్రల్ ట్రీమ్ ఉందో దానికి సంబంధించిన మనకు స్టేట్ గవర్నమెంట్ కానీ కోఆపరేట్ లేక రైతులకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఏ రోజైనా ఏ స్టేట్ అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే మన కేంద్రం ఈరోజు ఇన్ని 70 సంవత్సరాల నుంచి అయినా సరే కేంద్రమే మన తిండి ఆహారం దానికి సంబంధించి వాళ్ళు నిల్వలు వాళ్ళు బఫర్ నిల్వలు ఇటువంటి కాల్వలు ఈ ప్రాజెక్టులు చేసి మనం యొక్క రైతు సంవత్సరాల నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి తెలంగాణ పుత్తుబిడ్డ అయిన కేసీఆర్ గారు రైతుల మీద ప్రేమతో 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు ప్రతి ఎకరానికి 5,000 చొప్పున మరి ఆర్థిక సహాయం అందిస్తున్న శుభ సందర్భంగా ఈ సంవత్సరం కూడా నిన్నటి నుంచి రైతులకు లక్షలాది రూపాయలు వాళ్ళ వారి ఖాతాలో జమ చేసిన శుభ సందర్భంగా ఈరోజు మరి చైర్మన్ గారి నాయకత్వంలో కౌన్సిలర్లు అందరి నాయకత్వంలో ఇక్కడ పాలాభిషేకం జరిపినాం. కావున తప్పకుండా తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు మరి కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. జై తెలంగాణ. 4 సంవత్సరాలు పోరాటం చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణను సాధించుకొని మరి సాధించిన తెలంగాణను ఒక సక్ర మార్గంలో పయనింపజేయాలనే ఆలోచనతో బంగారు తెలంగాణ తీర్చిదిద్దాలని మరి కంకణం కట్టుకొని ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కింది. మరి గత 4 సంవత్సరాల నుంచి 2 విడతలు పెట్టుబడి సాయం పంట పెట్టుబడి సాయాన్ని టైంకు వారి ఖాతాల్లో జమ చేస్తూ మరి ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. మరి రైతులేదే రాజ్యం లేదు, రైతు బాగుపడితేనే అన్ని రకాలుగా బాగుంటుందనే ఆలోచనలో మరి 2 సార్లు టైంకే రైతు బంధం జమ చేస్తూ మరి వారికి ఎంతో తోడ్పాటు అందిస్తూ మరి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిస్తున్న ఘనత మరి కేసీఆర్ గారిది. మరి అందుకు వారికి ఈరోజు మేమందరం ఇక్కడ కలిసి పాలాభిషేకం చేసినాం. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి ప్రజలల్లా మమేకమై మరి ప్రజలను ఇబ్బందులకు గురికాకుండా టైంకు ఏదైనా చేస్తున్నాడని తెలియజేస్తున్నారు.